హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ విమజ. ఈరోజు అయితే ఒక సరికొత్త విషయాలతో అయితే మేము ముందుకు వస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఇవి సిల్క్ వామ్ అంటే పట్టుపురుగు లైఫ్ సైకిల్లో వన్ ఆఫ్ ద స్టేజ్ అన్నమాట. పట్టుపురుగు జీవిత చరిత్రలో ఒక దశ. ఇది వచ్చేసి కకూన్ స్టేజ్ అండి. అంటే ఫస్ట్ అయితే ఇవి మామూలుగా గుడ్లని పెంచుతారనమాట. గుడ్లను పెంచితే అవి పురుగుల్లాగా అవుతాయి పట్టుపురుగులు. అండ్ ఆ పట్టుపురుగులని మల్బరీ ఆకులలో వేసి అయితే పెంచుతారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇది కకూన్ అండి. దీని తర్వాత అయితే దీని లైఫ్ సైకిల్ అయితే ఎండ్ అయిపోతుంది. అంటే ఈ కకూన్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక షెల్ లాగా ఉన్నాయండి. ఇవి ఈ దశలో వీళ్ళు ఫార్మర్స్ అయితే మార్కెట్కి పంపించేసి వీటిని అమ్మేస్తారండి. అండ్ ఈ స్టేజ్లో వీటికి సరిపడ గాలి వెలుతురు అన్నీ ఉండాలి. సో ఇవైతే నేను చూస్తున్నప్పుడు వాళ్ళు మామూలుగా ఆనియన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి అయితే పొరలు పొరల్లాగా ఉంటాయి కదా, దాంట్లో వేసి తీసుకెళ్తున్నారు మార్కెట్కి. అప్పుడు అబ్జర్వ్ చేశానన్నమాట ఇవేంటి అని వాళ్ళని అడిగితే అప్పుడు చెప్పారనమాట, ఇది మా ఊరి పక్కన ఊరిలో ఈ సెరికల్చర్ అయితే చేస్తున్నారండి. సో నేనైతే వాళ్ళు మార్కెటింగ్ కోసం తీసుకెళ్తుంటే చూసి అరే ఇదేదో బాగున్నాయి. ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు అనుకున్నాను, ఆ తర్వాత లేదు లేదు ఇవి ఉల్లిపాయలలాగా లేవని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా అతను ఆ ఫార్మర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట, ఇది సో అండ్ సో అమ్మ ఇది ఈ విధంగా మేము మార్కెట్కి తీసుకెళ్తున్నాము అని. అంటే మరి వీటి కాస్ట్ ఏ విధంగా ఉంటుందని నేనైతే అడిగాను. అడిగితే 600 to 800 మధ్యలో అయితే ఉంటుందంట ఇవి కేజీ. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి. ఒక అతను వచ్చేసి ఒక 5-6 బ్యాగ్స్ ఉల్లిగడ్డ బ్యాగ్స్ అయితే తీసుకెళ్తున్నాడు. అంటే వీటికి ఎంత డబ్బులు వస్తాయి అని నేను అడిగితే అరౌండ్ ఒక 4-5 thousand దాకా వస్తాయమ్మా అని అన్నారు. అయితే ఈ కకూన్స్ స్టేజ్లోనే ఇది ఉంది కదా ఆ వైట్ కలర్ అంతా, అదైతే మొత్తం పట్టు దారంలాగా కన్వర్ట్ అవుతుందంట. ఇది ఒక కకూన్ నుంచి ఎన్నో మీటర్స్ ఆఫ్ దారం అయితే వస్తుందంట అండి. యాక్చువల్గా నేను వాళ్ళ ఫామ్కి వెళ్ళి ఆ వీడియో అంతా క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను మొన్న ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు, కాకపోతే నాకు అంతా వీల్ అవ్వలేదు. ఇది అంతకు ముందు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఆ 2 times ట్రై చేశాను, బట్ నాకు టైం వీల్ అవ్వక ఇంకా నేను వెళ్ళలేదు. ఈసారి కంపల్సరీగా వెళ్తాను, డెఫినెట్గా వీడియో అయితే తీస్తాను. అండ్ టోటల్గా సెరికల్చర్ గురించి అండ్ ఎంప్లాయ్మెంట్, దాంట్లో లేబర్ ఎలా అవసరం ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ ఇదైతే ఒక మంచి ఫార్మింగ్ అని చెప్పుకోవచ్చు అండి. ఇన్కమ్ కూడా బాగుంటుందంట. అంటే దీంట్లో ఉండే కష్టాలు దీనికి ఉంటాయంట, కాకపోతే కంపేర్ టు అదర్ క్రాప్స్ కన్నా ఇదైతే మంచి దిగుబడి అయితే ఉంటుందని అయితే చెప్పారు వాళ్ళు. ఓకే అండి, ఇదైతే నాకైతే కొత్తగా అనిపించింది, అందుకోసమనే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. నేను తీసుకొచ్చినప్పుడు అయితే ఇందులో లోపల పట్టుపురుగు అయితే ఉండిందండి. అది ఆ హోల్ చేసుకొని బయటకైతే ఇంకా ఎగిరిపోయింది నేను తీసుకొచ్చాక. అంటే బ్యాగ్లోనే అది చనిపోయింది, నేను బ్యాగ్లోంచి తీయడం మర్చిపోయాను, చాలా రోజులకు చూశాను అనమాట. అది ఒక బటర్ఫ్లై లాగా అయితే ఉందండి, చూడండి అది ఆ బ్రౌన్ కలర్ అంతా దాని ఎక్స్క్రిషన్స్ అనుకుంటా. సో అదైతే ఆ విధంగా అయితే వెళ్ళిపోయింది. ఇంకా పురుగు వెళ్ళిపోయిందంటే దాని లైఫ్ సైకిల్ అయితే ఎండ్ అయిపోయినట్టంట. ఈ పురుగు బయటికి రాకముందే దీన్ని అంతా ప్రాసెసింగ్ చేస్తారంట. ఈ సిల్క్ థ్రెడ్ కూడా, అంటే ఈ పట్టు థ్రెడ్ కూడా అంతే వాల్యుయబుల్గా ఉంటుందంట. లోపల పురుగు అయితే లైవ్ స్టేజ్లో ఉంటేనే వీటికి ఎక్కువ కాస్ట్ అయితే వస్తుందంట. అండ్ వీటిని వాడుక భాషలో అయితే దస్రీలు అని అంటారంట అండి. అండ్ చిన్నప్పుడు చదువుకున్నాం కదా సిల్క్ వామ్ లైఫ్ సైకిల్ గురించి, అండ్ చూడడం అయితే చాలా ఎక్సైటింగ్ అయితే నాకు అనిపించిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూరో హెల్దీ సాల్ట్ అండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ ఆల్సో అన్రిఫైన్ న్యాచురల్ అనమాట, అండ్ ఆల్సో గుడ్ ఫర్ హార్ట్ అనమాట. దానిపైన అయితే ఉందండి అదంతా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ టేస్టీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ బికాజ్ దిస్ ఆల్ న్యాచురల్ సాల్ట్ ఇంక్లూడ్స్ ఇన్సాల్యుబుల్ మినరల్ డిపాజిట్స్ అనమాట.
అండ్ దీని కాస్ట్ వచ్చేసి 110 రూపీస్ అండి, జస్ట్ 1 కేజీ ప్యాకెట్ 110 రూపీస్. అండ్ ఇది అన్రిఫైండ్ సాల్ట్ అండి, న్యాచురల్, 100% న్యాచురల్. అండ్ చూడండి అక్కడ గుడ్ ఫర్ హార్ట్ అని కూడా ఉంది. సో ఇదైతే నేను డీమార్ట్లో చూసి గుడ్ ఫర్ హార్ట్ అని అదొక్కటి చూసి అయితే తీసుకున్నాను. అండ్ సాల్ట్ కూడా చాలా బాగుందండి కర్రీస్లో వేస్తే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బుల్లి రాగి కలశం చెంబు అండి. ఇది నాకు ఒక ఆంటీ అయితే ఇచ్చారు, కాశీ నుంచి తీసుకొచ్చారని ఇచ్చారనమాట. సో ఇది యాక్చువల్గా కాపర్ కలర్లో ఉంటే దీన్ని నేను ఏం చేశానంటే గోల్డ్ కలర్ పెయింటింగ్ వేసి, ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేశానండి, వేసి ఇంకా దాన్ని కొంచెం ఇలా బాల్చేన్తో అండ్ కుందన్స్తో అయితే డెకరేట్ చేశాను. చూడండి బాగుంది కదా. ఓకే అండి, ఇవాళ నా వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.